ఈసారి నువ్వే ఏదైనా మంచి ప్లాన్ ఇవ్వు, నేను ఫాలో అయిపోతా. రేపు నా బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనే నా డ్రెస్ కొనియాలని. ఓవర్ యాక్టింగ్ వద్దు, అలా అని ఇంట్లో నేను కలర్ ఇస్తాను. రేపు నువ్వు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. నేను అందరినీ హోటల్ కి తీసుకెళ్ళాలి, మంచి పార్టీ ఇవ్వాలి, వినయంగా నడుచుకోవాలి. మన బ్రదర్ సెంటిమెంట్ తో మావయ్య ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. లాస్ట్ బిల్లు నేను కడతాను, నేను కడతాను, ఓవర్ బిల్డప్ ఇచ్చేయాలి. అర్థమైందా? అర్థమైందన్నయ్య. కాకపోతే ప్లాన్ లో చిన్న బెటర్మెంట్. ఏంటది? నేను ఇంట్లోకు అతడు సినిమాలో మహేష్ బాబులా ఎంటర్ అయిపోయాడు, అక్కడ బ్రహ్మానందంగా వెళ్ళాగా ఇక్కడ వెంకటగాడు ఎంటర్ అయిపోయాడు. వెంకటగాడికి నా స్ట్రెంగ్త్ ఏంటో, ఈ ఫ్యామిలీ మెంబర్స్ కు నా పవర్ ఏంటో తెలియాలంటే కట 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 పిల్లలు విరగాల్సిందే. రిస్క్ ఏమోరా. ఐ లైక్ రిస్క్ అన్నయ్య. ప్రొసీడ్ అన్నా. ఇక్కడే మన వరేం చేసిన ముగ్గురు కుర్రాలు మధుని టీచ్ చేస్తా, నేను ఈ పిల్లలను గుద్దగానే వాళ్ళు పారిపోతారు. ఇది డమ్మీ, ఇది డమ్మీ, ఇది మమ్మీ. అల్లుడు అమ్మాయి ఇది. అది ఎప్పుడు లేటే, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏవే అయిందా లేదా? సారీ అండి, లేట్ అయింది. ఏమ్మా ఇబ్బందిగా ఉందా? వద్దు బ్రదర్. హాయ్ మీరు భలే గ్రేట్ అండి. సేమ్ అత్తడు సినిమాలో సీన్ లాగుంది. అక్కడేమో పిల్లర్ విరిగింది, కానీ ఇక్కడ ఇంకేదో విరిగిన వాసన వస్తుంది. తొప్పిగా ఉందన్నయ్య. ఉండదా మరి? పోతా. హ్యాపీ బర్త్డే టు యు. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు పార్టీలో ఖర్చు మొత్తం నాది. రే, చిన్నప్పటి నుంచి ఖర్చు పెడతావరా, ఈ ఒక్కసారి ఖర్చు పెడతానరా? నో నో నో. మావయ్య వీడికి ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా మారలేదు సార్ ఆర్డర్. మీ హోటల్లో ఏమి ఉన్నాయో అన్ని ఏది వదలకుండా తెచ్చి. మా తమ్ముడికి ఫ్యామిలీ అంటే అఫెక్షన్ ఎక్కువ. వీడు చిన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు అన్నయ్య? ఆ పుల్లైస్ కి మ్యాటర్ మాత్రం చెప్పొద్దు. పుల్లైస్ ఏంటి? పుల్లైస్ అంటే అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ అనుకుంటాను. అవునవును. పుల్లైస్ తినాలని తమ్ముడు, డబ్బులు లేవన్నాను అంతే. రాత్రి రాత్రి బండే కొట్టేశాడు. ఊరుకో అన్నయ్య, అన్ని నిజమే కదరా. ఇప్పుడు నేను పెడతానురా నీకు పుల్లైస్. నా మీద ప్లీజ్. అదేరా, పీస్ మీటర్ సంగతి కూడా చెప్పేస్తాను. ఫ్యాక్టరీ కొట్టేశాడు. ఏం బ్రదర్, మా బ్రదర్ సెంటిమెంట్ చూస్తే నీకేమనిపిస్తుంది? షూట్ బ్రదర్, క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ ఉంటుంది కానీ డాగ్ బిస్కెట్ లో డాగ్ ఉంటుందా? సో బిల్స్, బిల్ ఇక్కడ. ఎంతండి బ్రదర్? హలో, ఆడవాళ్ళ వయసు ఎంత అని అడగకూడదు, ఈ బార్గో పార్టీ ఇస్తే బిల్ ఎంత అని అడగకూడదు. చూసారు మావా, మా తమ్ముడు గోల్డ్. అన్నయ్య ఒకసారి టాయిలెట్ లోకి వస్తావా? ఎందుకురా, ఇప్పుడే తిన్నావు, అప్పుడే టాయిలెట్ ఏంటి? అర్జెంట్. ఒక్క నిమిషం మావా, ఫాస్ట్. ఏంటా? నా పర్సులో డబ్బులు ఎవరో కొట్టేశారు అన్నయ్య. అన్ని ఇలాంటి పనులు చేస్తా, నువ్వు ఎదవని తెలిసే నేను తీసుకొచ్చాను. అన్నయ్య నీ దగ్గర కంటే నా దగ్గరే సేఫ్టీగా ఉంటుందని నీ పర్సులో డబ్బులు కూడా నా పర్సులో పెట్టా అన్నయ్య. పరు తీసావు కదరా. ఏమైంది బ్రదర్స్? అది ఏం లేదు, మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. మరి అంబానీ బ్రదర్స్ లాగా తెగ బిల్డప్ ఇచ్చారు, ఇప్పుడు డబ్బులు కట్టలేదు అనుకో, చాలా చండాలంగా ఉంటుంది. నా దగ్గర కూడా డబ్బులు లేవు. అయితే ఒక ఐడియా ఇస్తాను, పర్ఫెక్ట్ టైమింగ్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. పెద్ద హోటల్స్ లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డబ్బులు ఎంత పెట్టామా అని కౌంటర్ దగ్గరికి వెళ్లే వరకు చూసుకోరు. మన ఇద్దరం అందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపోదాం. మీ వాడు ప్రెస్ లోంచి డబ్బులు తీసి ఫోల్డర్ లో పెడతాడు, బేరర్ కౌంటర్ కి వెళ్లే లోపు మీ వాడు వచ్చి కార్ ఎక్కేస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సార్ బిల్లు ఇవ్వలే సార్. హలో, నేను ఇస్తాం, మీరు పదండి, మీరు వెళ్ళిపోండి. మీరేమ్మా? శివ. ఏం పేరు? ఓ సారీ సారీ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మయ్య.
ఆగు సింహం అన్నయ్య మీ బ్రదర్ ని కూడా రాని అందరం కలిసి వెళ్దాం. ఆడు వచ్చేసాడే బాయ్. ఇదిగో మాటలోనే వచ్చే సారీ భార్గవ్, పార్టీ బిల్ కట్టేశావు మరి పార్కింగ్ బిల్ కూడా రెండు కలిపి కట్టేశాడు బాబు. సార్ సార్ ఇప్పిచ్చర్ బిల్లు కూడా వెళ్ళిపోతున్నాను. ఇందు గురించి ఆయన దాకా నుంచి టెన్షన్ పడుతున్నావు. నీ దగ్గర డబ్బులు లేవని చెప్పుంటే నేను కట్టేవాడిని కదా బ్రదర్. భలే టూ మచ్ నువ్వు అసలు. లేదండి కొంచెం అర్జెంట్ గా రావాలి, తనకి చాలా సీరియస్ గా ఉందండి. లేదండి ప్లీజ్ కొంచెం. డాక్టర్ అదంతా కాదు, ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఆడు స్ప్రో కోల్పోయింది, స్ప్రో లో కావాలంటే ఏం చేయాలో చెప్తారా ప్లీజ్. ఓకే డాక్టర్. బ్రదర్ నువ్వు వెళ్ళి కార్ వెనక్కి తీసుకురా. తొందరగా బాగా పంపించి. స్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. సాటిలేని వెంకట్, అసమానమైన అసమానమైన వెంకట్, అసాధారణమైన అసాధారణమైన వెంకట్. అరే వెంకట్, ఆహా యునిక్ వెంకట్. ఏ ఆ కన్నీళ్ళంటే సెంటిమెంటా? అది మన ఇద్దరికి సూట్ కాదులే. దా కూర్చో. హే ఇదేం పెద్ద దెబ్బ కాదే, నిన్న టైంలో నీకేం జరిగిందో నాకు తెలీదు, కానీ నీకేమైపోతుందా అని మధుపడ్డ టెన్షన్ చూశాను. తన కళ్ళలోంచి నీళ్లు చూశాను, ఏదో చేయాలనిపించింది, చేసేశాను. చెప్తే టూ మచ్ అనుకుంటావు కానీ మధు లేకపోతే నేను చచ్చిపోతానే. ఏ నాగమణి, ఈ వి ఫర్ వెంకట్, ఎం ఫర్ మధు కోసం పి ఫర్ ప్రాణాలు ఇస్తాడు. నీ మీ నా మీదొట్టు.